విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో రైతులు ధాన్యం కొనాలని ధర్నా చేశారు. గత నెల 15 రోజులుగా పంటలను మార్పులు చేసి కల్లాలోనే ఉంచామని రైతులు వాపోయారు. శివరాంపురంలో రైతులు ధాన్యం కొనాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా శివరాంపురంలో రైతులు ధాన్యం కొనాలి. నెల 15 రోజులుగా కల్లాలో ఉన్న ధాన్యం కొనాలి. राष्ट्र प्रभुत्व निर्लक्ष्य नशिंचाले గౌరవనీయులైన విజయనగరం జిల్లా కలెక్టర్ గారు సాలూరు మండల తహసీల్దార్ గారు సివిల్ సప్లై అధికారులు అందరికీ సాలూరు మండలం శివరాంపురం రైతుల తరపున ఏపీ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి మెజారిటీ రైతాంగం వ్యాపారం మీద ఆధారపడినోళ్ళు గడిచిన నెల 15 రోజులుగా నూర్పులైపోయి ధాన్యాన్ని కళ్ళల్లోనే ఈ రోజు కార్పాన్ల మీద రాసులుగా వేసేసి ఉన్నాయి. రైతు భరోసా కేంద్రం కొంటదని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ రోజుకి గోని సంచులు ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఈరోజు పండగ వస్తుంది, పిల్లలు కుటుంబాలు పస్తులతో ఉన్నాయి. మరో ప్రక్క మిల్లర్ల ఇష్టానుసారం తక్కువకి ధాన్యాన్ని ఈరోజు కొనేదానికి ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తున్నారు. తహసీల్దార్ గారు కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని రైతులు ఈ సమస్యను పరిష్కారం చేసి రైతు భరోసా కేంద్రాలు వెంటనే రైతులతో చర్చించి గోని సంచులు సరఫరా చేసి కొనుగోలు చేసేలా చూడాలి. లేకపోతే రైతులు వీధుల్లోకి వచ్చి పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తమరు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే గోని సంచులు ఇచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేసి ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.